ఒకే కేసుకు సంబంధించి తీర్పుల విషయంలో బెంచ్ బెంచ్కి కోర్టు కోర్టుకి వేర్వేరుగా ఎలా వస్తాయి ఇవరానారని చెప్పి ఒకప్పుడు పాత సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్నించడం మనందరం ఆ డైలాగులు వినే ఉంటాం. మన చాలా అటువంటి తీర్పులు వస్తూ ఉంటాయి అని ఇది సిస్టంలో ఒక భాగం కూడా. నేను ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద వాటిని పాయింట్అవుట్ కూడా చేయను. సిస్టమ్ అదంతా ఒక ప్రొసీజర్, సిస్టంలో ఒక భాగం. అయితే తాజాగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఒకే కేసు ఒక కేసు విషయంలో వచ్చిన తీర్పు, ఆ తీర్పును అప్పీల్ చేసిన తర్వాత అప్పీల్లో కూడా వేరువేరు తీర్పులు వచ్చాయి. ఇది కాసింత ఆసక్తికరమే. తాజాగా పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంకేమైనా హెల్త్ క్లినిక్లు ఇటువంటివి పెట్టకుండా పెట్టకూడదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేదు అని చెప్పి ధిక్కరణ పిటిషన్ వేస్తే 8 మంది ఐఏఎస్లు, శ్రీలక్ష్మి గారు, విజయ వీరభద్రుడు, రాజశేఖర్, గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది, మొత్తానికి 8 ఐఏఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకు సాధారణ జైలు శిక్ష జరిమానా విధిస్తే, వాళ్ళకు క్షమాపణలు చెబితే, తర్వాత జడ్జి గారు దాన్ని 8 వారాల పాటు, సారీ సంవత్సరం పాటు, నెలలో ఒక ఆదివారం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకు వెళ్ళి సామాజిక సేవ చేయాలి అని చెప్పి తీర్పు ఇచ్చారు కదా. అయితే ఈ 8 ఐఏఎస్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు దీని మీద అప్పీల్కి వెళ్ళారు. వెళ్ళి ఇంతకుముందు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ధిక్కరణ పిటిషన్ దాఖలయ్యేంత వరకు కూడా నేను ఆ బాధ్యతల్లో లేను, నేను బాధ్యతల్లో చేరిన రోజే హైకోర్టు తీర్పు ఇచ్చింది, అండ్ నాకు టైం లేదు, కింది స్థాయి అధికారులు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు, నా మీద ఇచ్చినటువంటి ఈ తీర్పును నిలుపుదల చేయండి అని చెప్పి శ్రీలక్ష్మి గారు అప్పీల్, అంటే దాని మీద రివిజన్ లెక్కన మళ్ళీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్తే గౌరవ న్యాయమూర్తి దేవానంద్ గారు ఆమె అప్పీల్ను కొట్టేసి, కుదరదు దీని మీద రివ్యూలు, మీకు మీరు ఆ తీర్పును ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, మీరు ఆ పని చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇదే 8 ఐఏఎస్లో ఉన్నటువంటి ద్వివేది గారు ప్లస్ గిరిజాశంకర్ గారు ధర్మాసనం దగ్గర అప్పీల్కి వెళ్ళారు. గౌరవ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మరో గౌరవ జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి గారి దగ్గర, ఆ ధర్మాసనం దగ్గరికి వీళ్ళు వేరువేరుగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాదనలు జరిగితే పిటిషనర్ల తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి గారు తానేమంటారు అంటే, కోర్టు ధిక్కరణ పిటిషన్లకు ఇటువంటి సామాజిక సేవ శిక్ష వేయాలని చెప్పి ఎక్కడా లేనేలేదు, ఎలాంటి శిక్ష వేయాలి, ఎంత కాల పరిమితిలోకి శిక్ష వేయాలి అని చెప్పి మాత్రమే ఉంది, దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పి వాటిని చూపించారు. సో తన వాదనతో సంతృప్తి చెందినటువంటి ధర్మాసనం వీళ్ళకి మీద విధించినటువంటి సామాజిక శిక్ష ఏదైతే ఉందో, సేవా శిక్ష, దీన్ని 8 వారాల పాటు వాయిదా వేసుకుంటూ తీర్పును మళ్ళీ విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ సందర్భంగానే ప్రభుత్వ న్యాయవాది సుమన్ తాను న్యాయమూర్తులను అడుగుతూ మిగిలిన అధికారులు కూడా అప్పీల్ చేసుకుందాం అనుకున్నారు, సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీ, తీర్పు కాపీ వాళ్ళ దగ్గర అందుబాటులో లేకపోయేసరికి వేయలేదు, వాళ్ళు కూడా అప్పీల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారు అంటే చేసుకొని అండి, విచారణ చేస్తాము అని చెప్పి చెప్పారు. సో 8 మీద సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి సామాజిక సేవ నిలుపుదలను చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో శ్రీలక్ష్మి గారికి మాత్రం దేవానంద్ గారి దగ్గర ఊరట దక్కలేదు, మైట్ బి మేడం కూడా మళ్ళీ ఈ ధర్మాసనం దగ్గరికి అప్పీల్కి వెళ్తారేమో చూడాలి. ఓవరాల్గా ఇద్దరు అధికారులకైతే దీని మీద ప్రస్తుతానికైతే ఊరట లభించింది.